రామన్పేట మండలం కేటరయాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్థానిక రైతు వేదిక ఆవరణలో రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండ్లతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధు, రైతు బీమా పథకాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతులకు న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందుకే ఆయన పీడీ యాక్టివిటీ ఏడాది జైల్లో వేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరు ధైర్యం చేస్తలేరు, ఎవరు దొంగ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ అదేవిధంగా మీ కట్టెల గతంలో బాగా అనుభవం, గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎరువు బస్తా కావాలన్నట్టయితే ఏడికి ఒక రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎరువు బస్తా కావాలన్నట్టయితే చెప్పుల లైన్లలో విక్రం, ఒకసారి పంట దున్ని పెట్టిన తర్వాత మన రోజు ఏంటంటే ఒక్క సంచి దొరకడే కష్టం. ఒక రోజు మొత్తం పోతే ఒక సంచి దొరకడానికి 300 రూపాయల 268 రూపాయల యూరియా బస్తా కొరకు మనం 300-400 కూలీ పెట్టుకొని ఖర్చు చేసుకుని మొత్తం పొద్దున పోతే పొద్దున దాకపోతే ఒక బస్తా దొరికితే పెద్ద గగనం ఉండే. పోలీస్ స్టేషన్లో అమ్మారు, మీరు చూసారు కదా, పోలీస్ స్టేషన్లో అమ్మారు. తర్వాత 3-4 సార్లు మనం అడ్డ పట్టుకొని వచ్చినా కూడా మనకు దొరకలే. మరి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ కాట్రాల్లో ఎరువు బస్తాలు దొరుకుతా ఉన్నాయి మీకు. మరి మీ లక్ష్మాపూర్లో ఎరువు బస్తాలు దొరుకుతా ఉన్నాయి. మరి అప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు ఎవరైనా రైతు మీరు ఒక్కసారి చూడండి, నేను ఉద్యోగం చేసినాం మేము 2001 నుంచి. మీ జడ్పీటీసీ చేయడం వల్ల పద్మాదేవేంద్రుడు గెలిచింది. ఆ పద్మాదేవేంద్రుడు గెలడం వల్ల మేము ఈ ప్రాంతంలో ప్రతిసారి ఇప్పుడు తిరుగుతుంటుండేవి. మేము దొరకడం వల్ల ఏంటంటే కరెంటు కొరకు ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కొన్ని 100 సార్లు కరెంటు కొరకు ధర్నాలు చేసినాం. ట్రాన్స్ఫార్మర్ కొరకు కొద్ది 100 సార్లు ట్రాన్స్ఫార్మర్ కొరకు ధర్నాలు చేసినాం. ఇవాళ కరెంటు ధర్నా లేదు. తర్వాత మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కొరకు మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కరెంటు మాకు ఏంటంటే ఇన్వర్టర్లే కానీ కన్వర్టర్లే కానీ అవన్నీ కూడా మొత్తం టోటల్ మాయమైపోయినాయి. తర్వాత ఒక్కొక్క రైతు కూడా మీరు ఆలోచన చేయండి, ఎన్ని బోర్లు వేసారు ఎంతమంది అప్పుడు కలయ్యారు. ఇవాళ ఎవరైనా రైతు బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉండదా? రైతు బోర్లు లేకుండా సస్యశాలంగా ఉన్న బోర్లు కూడా మంచిగా పండించుకుంటూ ఎక్కువ మన పంట పండించుకొని ఎక్కువ మన లాభం పొందాం. కూడా పొద్దుగా లేస్తే భూమి మీద ఆకాశం మీద చూసుకుంటూ భూమి కొన్ని పంట మీద మనం ఆధారపడిన వ్యక్తులనంత భూతలు నమ్ముకునే వ్యక్తులనంత మన భూమి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కనుక మనకు ఏమి చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్, ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచనతో వస్తా ఉన్నారు. ఎప్పుడన్నా కూడా మీరు ఎవరన్నా ఆలోచన చేసినా గత 70 సంవత్సరాలలో మనం పాలించుకోవాలి. ఎవరైనా సరే ఒక రైతు చచ్చిపోయినట్టయితే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద వరద్దు, రైతు కుటుంబానికి 500 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరైనా చేసినా, ఎప్పుడైనా ఎవరన్నా మాకు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచన ఎవరైనా చేయడం జరిగిందా? ఈసారి మన చంద్రశేఖరరావు గారు మీరు ఎవరైనా అడిగిరా చచ్చిపోతే సార్ మాకు 500 రూపాయలు నేను అడిగిందా? కానీ ఎవరు అడగకుండా కూడా మన చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు రైతులకు అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోనే రైతు కుటుంబం రోడ్డు మీద వడుతున్న ఉద్దేశంతో 500 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. అట్లా మన ఈ 6 గ్రామాలకు దాదాపు 4 సంవత్సరాలు 2,80,000 రూపాయలు 56 మంది రైతులే వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నాం మనం. ఇది ఎవరు జరిగింది, ఎవరి వల్ల రావడం జరిగింది? తెలంగాణ గవర్నమెంట్ వల్ల, తెలంగాణ చేయడం వల్ల, తెలంగాణ రావడం వల్ల. మన గురించి రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కనుక మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది.